మరి ఆడపడుచులందరికీ, నాతోటి ఆడపడుచులకి, పెద్దవాళ్ళకి, చెల్లెమ్మలకు, అమ్మలకి, అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీ సేవలు వర్ణనాతీతం. కరోనా టైంలో కూడా మిమ్మల్ని వాడుకున్నారు, ఎలా కావాలంటే అలా. జగన్మోహన్ రెడ్డి అంటే నేనైతే ఇట్లే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడడం కూడా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? పాదయాత్ర చేశాడు, ముక్కుల యాత్ర చేశాడు, అందరికీ ముద్దులు పెట్టాడు. అప్పుడు ఏం చెప్పాడు? ప్రతి అక్క చెల్లెమ్మకు నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. అంటే దాదాపు 4 రోజులుగా ఇక్కడ మీరు కూర్చో ఉన్నారు, 4 రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. అంటే నేనున్నాను, నేను విన్నాను అనేది కేవలం అక్కడికే పరిమితమా? మీరు సపోర్ట్ చేయకపోతే రాష్ట్రం అంతా 108,000 మంది ఉన్నారు. మీరు అంగన్వాడీ వాళ్ళు, మీరు ఆడపడుచులందరూ 108,000 మంది ఉన్నారు, అవునా కాదా? 2 లక్షల మంది దాదాపు ఉన్నారు. మీరందరూ ఇంతమంది పోరాడుతుంటే ఇంతవరకు చలనం లేని వ్యక్తి తాడేపల్లి కొంపలో కూర్చొని మీరు చేస్తుందని ఆనందపడుతూ ఏం చెప్పడమా బొత్స? ఆడపడుచులకి అంటే మహిళలు అంటే అంత చిన్న చూప. రాష్ట్రం అంతా మహిళలు నిలబడకపోతే, ఆడపడుచులు నిలబడకపోతే, ఆడబిడ్డలు బయటకు వచ్చి ఓటు వేయకపోతే జగన్ రెడ్డి గెలిచుంటాడా? సీఎం అయి ఉంటాడా? అంటే గెలవకముందు ఒక మాట, గెలిచాక ఒక మాట. అప్పుడు ముద్దల యాత్రలో ఏం చెప్పాడు? తల మీద చేతులు పెట్టి ప్రతి ఒక్కరికి, నా అక్క, నా చెల్లి, నా తల్లి, అందరికీ చేతులు పెట్టి రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కన్నా, ఏ రాష్ట్రం కన్నా తక్కువ రాకుండా వాళ్ళకన్నా ఎక్కువ వేతనం ఇస్తాను అని కాకమ్మ కబుర్లో చెప్పాడు, చిలక పలుకులు పలికాడు. అందరూ నమ్మేశారు, అవునా కదా? మీరు అందరూ నమ్మేశారు. ఎందుకంటే మహిళలు సాఫ్ట్ కార్నర్ కాబట్టి, మహిళల్ని ఇలానే పడగొట్టచ్చు కాబట్టి, మహిళలు అంటే చాలా సెన్సిటివ్ అనుకుంటారు కాబట్టి. కానీ నేను ఒకటి చెప్తున్నా, మహిళలు ఆది పరాశక్తులు, మహిళలతో పెట్టుకుంటున్నారు. ఇంటికి మహిళనే కదా హోమ్ మినిస్టర్. ఇంట్లో అన్ని పనులు చేసుకొని, అన్నీ చూసుకొని, మగవాళ్ళకి క్యారీలు కట్టించి, పిల్లలకి అన్నీ రెడీ చేసి క్యారీలు కట్టించి, మళ్ళీ ఇక్కడ అంగన్వాడీకి పనులు చేసుకొని మీరు మీ సేవలు కరోనా టైంలో కూడా వాళ్ళకి అవసరం వచ్చాయి, అవునా కదా? ఇప్పుడేమో మీరు ఇక్కడ కూర్చోంటే బెదిరిస్తూ సచివాలయం వాళ్ళని వచ్చి తాళాలు పగలు కొట్టి వాళ్ళ వర్క్ చేసుకోమని, మీ వర్క్ వాళ్ళని చేసుకోమని చెప్తున్నారు. అంటే ఎంతవరకు సమంజసం? రేపు పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారమ్మా, పంచాయతీ క్లీనింగ్ కాలువలు క్లీన్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇలా సమ్మె చేస్తారు. అప్పుడు సచివాలయం వాళ్ళని కాలువలు క్లీన్ చేయమంటారా? శాంతియుతంగా చేస్తున్నాం, ఎక్కడ కూడా నిరసనలు ఎలా చెప్తారమ్మా? మనం ఎలా కూర్చోవాలి? ఒక పక్క టెంట్ వేసుకొని శాంతియుతంగా ఇదే చేసుకోనికపోతే, ఖచ్చితంగా దీనికి మీకు స్పందించకపోతే ఇంకా జగన్ రెడ్డి అవసరమా మనకు? మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఈరోజు ఏదో మీకు మీటింగ్ పెడతారో, రేపు వచ్చి మాట్లాడతారో, ఖచ్చితంగా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, వచ్చే 3 నెలల్లో ఏదో చేస్తామంటారు. ఈ 3 నెలలకు మాత్రం మళ్ళీ చెప్తున్నా, చిలక పలుకులు పలుకుతాడు. మీ ఓటు మళ్ళీ కావాలని చెప్పి ఖచ్చితంగా మహిళలు ఓట్లు వేస్తేనే వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఆది పరాశక్తి అంటే ఒకసారి మాట ఇస్తే మనం తప్పం, మగవాళ్ళన్నా మాట తప్పుతారేమో, మనమైతే మాట తప్పం ఖచ్చితంగా కదా. మాట తప్పదన్నాడు, అది కాదు, అది కాదు. పాదయాత్ర ఏం చెప్పాడు? నేనున్నాను, నేను విన్నాను. ఇంకో పెద్ద మాట ఏంటంటే, మాట తప్పను, మడమ తిప్పను. ప్రతి ఒక్కరు మాట తప్పుతున్నాడు, మడమ తిప్పుతున్నాడు. ముఖ్యంగా ఇది ఒక్కటే. ఇంకోటి చెప్పాలంటే చాలా ఉన్నాయి అనుకోండి, పూర్తి మద్యపాన నిషేధం చాలా ఉన్నాయి అనుకోండి, మనం ఇది ఒకటే అనుకుందాం. ఎన్నిసార్లు అమ్మా ఒక్కసారి ఎంత పెంచాలి? మీకు 1000 రూపాయలు పెంచాలి. 4.5 సంవత్సరం అవుతాను, 4.5 సంవత్సరం, ఇంకా 2 నెలలు ఉంది, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. అంటే మీ దగ్గర పని చేయించుకుంటూనే ఉన్నాడు. కూలీకి పోతే కూడా గౌరవ వేతనంగా 600 ఇస్తున్నాడు, 600 మినిమం 600 ఇస్తున్నారు. అంటే మీ దగ్గర కొట్టు చాకరీ చేయించుకుంటున్నాడు, తప్పులు మాత్రం మీరు అంటున్నారు. మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అమ్మా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మీరు చెప్తున్నాం కదా, అందరూ కోర్టులు కొట్టించాలి అలా ఉన్నాడు ఈ సీఎం. మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్, సారీ, సీఎం గారి వలలో, జగన్మోహన్ రెడ్డి వలలో పడతాడు. ఎందుకంటే నాకు బాధ చేస్తాను చూస్తే, ప్రతి 4 రోజులు మీరు కూర్చోలేదు, హెల్త్ బాగాలేదు, మాకు రాలేకపోయాను, కానీ మా వాళ్ళు వచ్చారు, మీతో మాట్లాడారు, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ సంగీతం తెలుపుతున్నాము. ఇంతమంది ఇంతమంది ఆడవాళ్ళు కూర్చోన్నారంటేనే పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఎక్కడికక్కడ మా వాళ్ళందరినీ పంపించి జనసేన వాళ్ళని మీకు సంగీతంగా కూర్చోమని చెప్పారు. మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటాము, 3 నెలలు భరిద్దాం, కేవలం ఈ 3 నెలలు భరిద్దాం.
ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు, రాక్షసుడు మళ్ళీ వస్తాడు, నెత్తి మీద ముద్దులు పెడతాడు, మళ్ళీ చెప్తాడు. మీరు మాత్రం నమ్మకండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడ సభలకు వెళ్ళాలన్నా నిన్న తిరుపతి తాజ్లో మన అనుకుంటా తిరుపతి తాజ్లో పెళ్ళికి వచ్చాడమ్మ. కేవలం 15 నిమిషాలంట ఆయన షెడ్యూల్. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగాడు, హెలికాప్టర్, ఆయన హెలికాప్టర్ దిగాడు. ఆ హెలికాప్టర్ పట్టేకి వచ్చాడు మనకి ఎసేజ్ కదా. ఫ్లెక్సీలు, నాయకులు కా ఎంత ఎంత మంది ఉన్నారు. ఎవరి డబ్బు? ప్రజల డబ్బు, మన డబ్బు దోచుకొని. ప్రభుత్వంలో జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీ డిమాండ్స్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించే మన మహిళలకు పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే. మేమైతే తప్పకుండా మీకు అండగా నిలబడతాం. మేము అన్ని మీకందరికీ అండగా నిలబడతాం. మీ డిమాండ్స్ అంతా మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు ఈ 3 నెలలు న్యాయం జరగదు. ఈ 3 నెలల్లో న్యాయం చేయడు, మళ్ళీ చిరక పలుకులే పలుకుతాడు. ఆయనకి ఏముందమ్మా, మ్యాటర్ ఆఫ్ జస్ట్ వచ్చి మాట్లాడే వెళ్ళిపోతాడు. అది కూడా ప్రజల హైదరాబాద్ లో బ్యాంగ్లూరు వచ్చాయి. వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఎక్కడికక్కడ వాళ్ళ న్యాయ పోరాటం చేస్తుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని, తాడేపల్లి కొంపలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు, నేనున్నాను, నేను విన్నాను, అందరూ నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి వాళ్ళ తల మీద చేయి పెట్టి ముద్దు పెట్టి అందరికి ఒకటే చెప్పాడు, మా మీకు ఖచ్చితంగా రాష్ట్రం, మన రాష్ట్రం, అన్ని రాష్ట్రాలకు మించి మన రాష్ట్రంలో మీకు గౌరవ వేతనం ఉంటుంది, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పాడు. ఇప్పటికీ ఈ 4-5 సంవత్సరంకి 1,000 రూపాయలు పెంచి వీళ్ళ దగ్గర గొడ్డు చాకిరీ చేయించుకొని దాదాపు మనం మాట్లాడుకుంటే కూలికి, రోజు కూలికి వెళ్ళే వాళ్ళకే తెలిసి 500 నుంచి 600 రూపాయలు ఇస్తారు. వీళ్ళ దగ్గర గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. ఆల్మోస్ట్ కరోనా టైంలో కూడా వీళ్ళకి పని లేకపోయినా, వీళ్ళకి అవసరం లేకపోయినా వీళ్ళ దగ్గర పనులు చేయించుకొని అతను అసలు వీళ్ళని ఎలా హింసిస్తున్నాడంటే, జగన్ రెడ్డి నాకు తెలిసి మహిళలని ఉసురు పోసుకున్న వాడు, మహిళల్ని ఏడిపించిన వాడు, ఆది పరాశక్తులతో సమానం అయినటువంటి ఈ ఆడపడుచుల్ని అందరినీ అక్క చెల్లెమ్మలు అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు జగన్ రెడ్డి? ఏం చేస్తున్నావు? తాడేపల్లి కొంపలో నిద్రపోతున్నావా? ఇప్పుడు ఇంతమంది ఉసురు పోసుకుంటావు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆడబిడ్డలు నీ వల్ల ఏడుస్తున్నారు. అసలు చూస్తున్నావు, 4 రోజులు వీళ్ళు న్యాయ పోరాటం చేస్తుంటే నీ కళ్ళుకు గంతలు కట్టుకున్నావా? వీళ్ళకి న్యాయం జరగదా? నాకు తెలిసి 3 నెలలు ఉందండి. ఈ 3 నెలలో ఇంకైతే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. ఆల్రెడీ వీళ్ళు 22వ తేదీ వరకు చేద్దాం అనుకుంటున్నారు, కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ మా జనసేన నాయకులు వీళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చాము. ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. ఈయనకు అక్కగారు కూడా చెప్పారు, మాకందరికీ సపోర్ట్ చేస్తానన్నారు. సపోర్ట్ చేస్తే మేము కూడా వాళ్ళకి మాట ఇస్తున్నాం. మేమైతే మిమ్మల్ని మర్చిపోం. మా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే మిమ్మల్ని ఇక్కడికి పంపించారో, ఆడపడుచులంటే అంత గౌరవం ఇస్తారు. ఖచ్చితంగా మేము నిలబడతాం, మీకు న్యాయం చేస్తాము. మీ డిమాండ్స్ ఏదైతే నాకు ఇచ్చారో మేమంతా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం. వీళ్ళు ఇచ్చిన పత్రాన్ని నేను పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళ డిమాండ్స్ని పంపిస్తాను. ఖచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో, జనసేన టీడీపీ ప్రభుత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళకి న్యాయం జరుగుతుందని, ఈ 3 నెలలు కేవలం అంటే కేవలం ఈ 3 నెలలు వీళ్ళు భరించాలని, ఈ జగన్మోహన్ రెడ్డిని భరించండి, మేము అండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున మద్దతు తెలపడానికి ఈరోజు భారీ ఎత్తున మేము కూడా ఇక్కడికి వచ్చాము. మేము కూడా ఇంకా పార్టిసిపేట్ చేస్తాము. శ్రీకాళహస్తి పట్టణంలో, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడ వీళ్ళు చేస్తున్నా మేము అన్ని మండలాల్లో మేము మన వాళ్ళని పంపిస్తూ జనసేన వాళ్ళని వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాము. ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందమ్మా.